నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు రేపు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు బాగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక వీరికి మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోబోతు ఉన్నారు మీరు రేపటి రోజున నూతన కార్యాలను కూడా చేపడతారు అందులో సత్ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీరు పొందేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అలాగే ఇప్పటి వరకు ఏదైనా పని మీరు చేయాలి అని అనుకుంటూ ఆ పనులు చేయలేక ఎంతో చింతి ఉంటారు అయితే ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పని అనేది ఇప్పుడు చేయగలుగుతారు ఇప్పుడు సమయం అనేది మీకు అనుకూలంగా మారింది ఇక ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వాళ్లకు అదేవిధంగా కళాకారులకు క్రీడాకారులకు రాజకీయ నాయకులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి జాతకులకు దర్శక నిర్మాతలకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా కనిపిస్తుంది నటీ నటులకు కొత్తవైనటువంటి అవకాశాలు వస్తాయి మీరు ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూసారో ఇప్పుడు మీకు అది వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఈ సమయం అనేది పలుకుబడి బాగా పెరగబోతూ ఉంది సమాజంలో వీరికి గొప్ప పేరు అనేవి పెరుగుతాయి ప్రజలలో వీరి పట్ల అంకిత భావం అనేది ఏర్పడుతుంది ఈ రాశి జాతకులకు మీ ఆప్తులతో కలిసి విందు వినోదాలలో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మీకు అనుకూలవంతంగా మార్చుకునేటటువంటి విధంగా ఇప్పుడు సమయం అనేది కనిపిస్తూ ఉంది ఇక వృషభ రాశి వాళ్లకు మీ ఆదాయానికి సంబంధించినటువంటి పనులలో ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు అలాగే ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో కలిసి వస్తాయి అనారోగ్య సమస్యల నుండి కూడా వీళ్లకు ఊరట అనేది లభిస్తుంది మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున ధైర్యంగా మీ పనులను మీరు చేసుకోగలుగుతారు ఇతరుల యొక్క సహాయం అనేది ఈరోజు మీరు తీసుకోకుండా మీ పనులు అన్నీ కూడా ఈ సమయంలో సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు ఇక వ్యాపారులకు రేపటి రోజున లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనబడుతుంది అదేవిధంగా కొత్తగా మీరు పెట్టుబడులు పెట్టడానికి కూడా మీరు చేసే ప్రతి ఆలోచనలు ఇప్పుడు ఫలించబోతు ఉన్నాయి వ్యాపారులకు ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది మీ వ్యాపార స్థలం అనేది ఈ సమయంలో ఎంతో లాభదాయకంగా మారబోతు ఉంది ప్రతి పని కూడా ఇప్పుడు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా అనుకూలత అనేది కనబడుతూ ఉంది మీ ఉద్యోగంలో ఎటువంటి ఆటుపోట్లు అనేవి కనిపించటం లేదు మీరు చేసేటటువంటి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా ఈ రాశి జాతకులకు పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందేటటువంటి విధంగా ఈ రోజు అనేది కనిపిస్తుంది ఇక భాగస్వామ్య వ్యాపారులకు కూడా ఈ కాలం అనేది అనుకూలంగానే మారుతుంది మీ వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు మీరు చేసే ప్రతి పని కూడా సకాలంలోనే పూర్తి అవుతాయి ఇక రాసే వ్యక్తులు ఈరోజు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా విహారయాత్రలు కానీ తీర్థయాత్రలకు వెళ్ళడానికి కానీ మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతు ఉన్నారు దైవపరమైనటువంటి కార్యాలలో మీరు పాల్గొంటారు సామాజిక కార్యక్రమాలలో మీకు చోటు అనేది దక్కబోతు ఉంది సంఘంలో పలుకుబడి పరిగినటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు ముఖ్యంగా మీరు రేపటి రోజున విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు ఇక ఇంటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఇక ఈ రాశి వ్యక్తులకు మీకు అనుకూల శుభయోగాలు పొందడం కోసం ఆలయానికి వెళ్ళి గణేషుడికి పూలమాలను సమర్పించండి అదేవిధంగా స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించినట్లయితే మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ